ఇప్పుడు మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరండి పాపులర్ అయిన ఎడిటర్స్? చాలామంది ఉన్నారండి. ఓకే. చాలా నా దగ్గర అసిస్టెంట్స్గా వచ్చిన వాళ్ళు ప్రవీణ్ బోడి, వర్మ, శ్రీకాంత్, కార్తిక్, శ్రీనివాస్, ఉపేంద్ర, చాలామంది ఉన్నారు నా దగ్గర వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళకి మీరు నేర్పడం, ఐ మీన్ మీరు నేర్పిస్తారా లేక వాళ్ళు వర్క్ చూసి చేస్తూ నేర్చుకుంటారా? అంటే మేము చేసేది ఆర్గ్యుమెంట్లలో వాళ్ళు వింటారు కదా. ఓకే. వాళ్ళకి మేము ఎందుకు మాట్లాడుతున్నాం, వాళ్ళు సినిమా చూసుంటారు, మేము ఎందుకు మాట్లాడుతున్నాం, దేనికి మాట్లాడుతున్నాం. ఓకే. ఎడిట్ చేసినప్పుడు వెనకలు కూర్చున్నప్పుడు ఎందుకు క్లోజ్ షాట్లు వేస్తున్నాను, ఎందుకు వైడ్లు వేస్తున్నాను చూసి నేర్చుకోవడం. ఓకేనండి. మేము ఎలా నేర్చుకున్నామో అలాగే. ఓకే. డైరెక్టర్తో డిస్కషన్ ఉంటుంది, ఇది ఎందుకు ఈ షార్ట్ వేసారు, ఎందుకు అంటే మేము చెప్తాం ఈ షార్ట్ దీనికి వేసామండి. ఓకే. అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుద్దండి. నాకు తెలిసి అంటే నేనైతే అలాగే నేర్చుకున్నాను. అదే అండి. రాజేంద్ర గారు అయితే ప్రతి షార్ట్కి అడుగుతాయి, ఇందాక చెప్పాను కదా. అవునండి. అలా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి. సురేష్ కృష్ణ గారు అయితే ఈ మూడు షాట్ల్లో ఈ షాట్లో ఈ డైలాగ్లు నాకు ఈ వైడ్లో కావాలంటాడు. ఎందుకు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఆయన. ఓకే. అది పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా ఒక మాకు ఒక కథ వచ్చేస్తుంది. అలా ప్రతి డైరెక్టర్కి ప్రతి దీనికి ఒక టైమింగ్ ఉంటుంది, వాళ్ళతో ఆ డిస్కషన్ ఉంటుంది. ఓకే. శేఖర్ గారు అయితే కొన్ని సినిమాలకి, శేఖర్ కుమార్ గారు అయితే కొన్ని సినిమాలకి రీఎడిట్ అంటాడు కొన్ని కొన్ని సీన్లకి. ఎందుకన్నాడంటే ఆయన రాసుకున్న స్టైల్లో కొన్ని కొన్ని రాసుకుంటాడు ఆయన. అది మేము ఒకసారి మాకు అది తెలియక మేము ఎడిట్ చేస్తాం. అది చెప్పిన తర్వాత అవును అని చెప్పింది మనం కరెక్టే కదా అని చెప్పి మళ్ళీ రీఎడిట్ చేస్తాం. ఆనందలో ఒక సీన్ ఉంది, భోగి సీన్లో అమ్మాయి, భోగిలు అందరూ సామాన్లు ఆలయంలో నుంచి సామాన్లు తీసుకొని చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఫోటోలు తీసుకొస్తుంది, అమ్మాయి లవ్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఫోటోలు తీసుకొచ్చి మంటలు వేస్తుంది భోగి మంటలో వేస్తే క్యాజువల్గా ఇలాగ వేసే ఇలాగ ఇసిరేసేది వేసేసాను. అసలు రీఎడిట్ వెంకటేష్ ఇది నేను అనుకున్నది రాలేదంటే ఏంటంటే మళ్ళీ షూట్ చేశాను నేను, అమ్మాయి చీరలు ఇక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి వేస్తుంది ఫోటోలు అన్నాడు ఆయన. దానికి దీనికి తేడా ఏంటి సార్, ఇదే బాగుంది కదా సార్ అన్నాను. లేదు లేదు అమ్మాయి గుండెల్లో ఉన్న చెత్తను వేసేటట్టు నాకు కావాలన్నాడు. తన మనసు నుంచి డిలీట్ అన్న అంటే నేను అయ్యో కరెక్ట్ కదా అని చెప్పి మళ్ళీ ప్రింట్కి ఇచ్చుకొని ఆ షాటు మళ్ళీ ఎడిట్ చేసాం. ఇలాగ ఉంటాయండి. ఓకేనండి. లీడర్లో ఒక సీన్ ఉంటుంది, హీరో మాట్లాడుతుంటాడు, హీరోయిన్ మాట్లాడుతుంటాడు లేకు మన ట్యాంక్ బండ్ దగ్గర అమ్మాయిని పిలిపిస్తాడు ఇంకొక అమ్మాయి సీఎం అయిన తర్వాత ప్రియానంద పిలిస్తే అంతా హాఫ్ లైట్లో ఉంటాడు హీరో, హాఫ్ లైట్ ఉంటాడు, అమ్మాయి ఫుల్ లైట్లో ఉంటుంది. మేము ఎడిట్ చేసినప్పుడు ఏం చేసామంటే నార్మల్గా ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాం. ఆయన అలా వద్దొద్దు, హీరో రియాక్షన్లన్నీ హాఫ్ లైట్లో కావాలి నాకు, హీరో మాట్లాడేదాన్ని హాఫ్ లైట్లో కావాలన్నాడు. ఆయన రెండు రకాలుగా తీశాడు. ఏంటి సార్ అంటే హీరో ఆడలో నిజం రూపం మాట్లాడట్లేదు, అబద్ధం రూపంలో మాట్లాడుతుంది కాబట్టి హాఫ్ లైట్లోనే ఉండాలని అన్నాడు. ఓకే. కాబట్టి రీఎడిట్ చేసాం. ఇలాగ ఉంటాయండి అవి, అంటే వాళ్ళు డెప్త్గా రాస్తారు. అవును. అలా అలాగా కొన్ని సీన్లు రీఎడిట్ అవుతాయి. వాళ్ళు చెప్పింది అవును కరెక్టే కదా అనిపిస్తుంది మాకు కూడా, మనకెందుకు తట్టలేదు అని. ఓకేనండి. ఇలాగ ఉంటాయండి ప్రతి ప్రతి సినిమా మాకు ఒక ఎక్స్పీరియన్సే చెప్పాలంటే.